అప్పటిలోనే మీకు ఆర్ రెహమాన్ గారితో కలిసి అంటే ఆయన ముందు ప్రెజెంట్ చేసే అవకాశం దొరికింది. అవును. ఆ జర్నీ ఎలా జరిగింది? ఊలలలా అనే ఒక ప్రోగ్రామ్ వచ్చింది నాకు. ఓకే. దట్ హస్ బీన్ కండక్టెడ్ బై ఆర్ రెహమాన్. సో ఆ ప్రోగ్రామ్ కి మై ఫిదా హో గయా. ను అనే ఆడియో ఫంక్షన్ కి గెస్ట్ గా పూరి గారు వచ్చారు. శ్రీకాంత్ వచ్చారు. సో మళ్ళీ ఈరోజు పూరి గారితో పని చేస్తాను అప్పుడు తెలియదు నాకు. నా కెరీర్ లో బెస్ట్ ఆల్బమ్ ఒక మనిషి మై బ్యూటిఫుల్ ఆల్బమ్. అన్ని పాటలు అన్ని పాటలు ఆల్ మెలోడీస్ ఉంటాయి దాంట్లో. అన్ని పాటలు ఏది ఏది కూడా అన్ని క్లాసిక్ మెలోడీస్. బాలీవుడ్ ఇండస్ట్రీ వర్కింగ్ స్టైల్ మన తెలుగు ఇండస్ట్రీ వర్కింగ్ స్టైల్ మ్యూజిక్ పరంగా ఏదైనా డిఫరెన్సెస్ ఉంటాయా? చాలా డిఫరెన్స్ ఉంటుంది మన స్టైల్ కు. మీకు మిగతా మ్యూజిక్ డైరెక్టర్స్ తో మీ ర్యాప్ ఎలా ఉంటుంది? ఐమ్ టూ ఫ్రెండ్లీ అండి. వాళ్ళు కూడా చాలా ఫ్రెండ్లీ ఉంటారు నాతో. ఎక్కడ హ్యాంగ్ అవుట్ అవుతూ ఉంటారా? హాయ్, ఐఎమ్ సునీల్ కశ్యప్. సబ్స్క్రైబ్ టు క్లాప్ బోర్డ్ ప్రొడక్షన్. ఇట్ వాస్ అ ఫంటాస్టిక్ ఫిల్మ్ ఫర్ చిరంజీవి గారు కమ్ బ్యాక్. వినయ్ గారు ఇస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ వెరీ ఆర్గనైజ్డ్ డైరెక్టర్. ఎప్పుడు మొదలైంది? చాలా కష్టాలు పడ్డామండి. చెప్పాలంటే దొంగచాడి ఫంక్షనల్ స్కిల్ తినేవాళ్ళు. నా చెవిలో చెప్పాను ఇట్స్ టైమ్ ఫర్ లవ్ అండ్ లవ్ ఫర్ ఎవర్.